నా రెండు సంఘటనల గురించి నిన్న రాత్రి కూడా నేను ప్రస్తావించా పుతిన్ మీద పుతిన్ కారు యాక్సిడెంట్ అయింది కాబట్టి కంట్రోల్ అయింది అదే సందర్భంలో జెల్లెస్కి కారుకి యాక్సిడెంట్ అయింది తను గాయపడ్డాడు తనకి ఏం కాలేదు ఇవి రెండు ఒకదానికి ఒకటి కుట్రపూరిత అంశాలు నాకు కనబడుతున్నాయి అయితే రాత్రికి వెలుగులోకి వచ్చింది పుతిన్ మీద జరిగింది హత్యా ప్రయత్నం తన సెక్యూరిటీతోనే తనను చంపే కుట్ర జరిగింది అన్నటువంటి విషయం బయటపడింది రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద అత్యాధనం జరిగింది పుతిన్ బాడీగార్డ్లే ఆయన చంపేయడానికి ప్రయత్నించారు బాంబు దాడికి పాల్పడ్డారు అయితే పుతిన్ సురక్షితంగా బయటపడ్డారు ఈ మేరకు యూరో వీక్లీ న్యూస్ సంచలన కథనాన్ని ప్రచురించింది జనరల్ జీవీఆర్ పేరుతో ఉన్న ఓ టెలిగ్రామ్ ఛానల్లోని సమాచారం ఆధారం కథనాన్ని రాసింది ఈ కథనం ప్రకారం పుతిన్ తన నివాసానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్కు ఓ అంబులెన్స్ అడ్డం వచ్చింది ఆ తర్వాత కాన్వాయ్లో ఉన్న ఓ వాహనం ఆకుండా వెళ్ళిపోయింది పుతిన్ ప్రయాణిస్తున్న లిమోసిన్ కారుపై బాంబు దాడి జరిగింది ఈ దాడిలో కారు ముందువైపు ఉన్న ఎడమ టైర్ భారీ శబ్దంతో పేరుపోయింది అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పుతిన్ అదే కారులో సురక్షితమైన ప్రాంతానికి తరలించారు అక్కడి నుంచి బ్యాకప్ కాన్వాయ్లో అధ్యక్ష కార్యాలయానికి పంపించారు అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై సదర్ టెలిగ్రామ్ ఛానల్ వివరాలను వెల్లడించలేదు కానీ ఈ ఘటనపై తర్వాత పుతిన్ బాడీగార్డ్ సర్వీన్ హెడ్ సర్వీస్ హెడ్ సహా సెక్యూరిటీ సర్వీస్లో చాలా మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది పుతిన్ మీద హత్యాత్రం జరగడం ఇదే తొలిసారి కాదు స్వయంగా పుతినే రెండు వేల పదిహేడులో విషయాన్ని వెల్లడించారు తనపై అప్పటికే ఐదు సార్లు హత్యాతనం జరిగినట్టు చెప్పారు పుతిన్పై కొన్ని నెలల క్రితం హత్యాయాత్ర జరిగినట్టు ఇటీవల ఉక్రెయిన్ కూడా తెలిపింది ఉక్రెయిన్ సైనిక చర్యలు సహించలేక ఆయన ప్రతినిధులు పుతిన్ని చంపాలని చూశారని పేర్కొంది ఆ విషయాన్ని పుతిన్ రహస్యంగా ఉంచారని చెప్పింది